ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ ఉంది. బాగుంది సినిమా, స్టోరీ బాగుందన్న, క్రేజీ డైరెక్షన్. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం సినిమా మొత్తం ఆయననే తీసిండేవి, చాలా బాగుంది. లేదు, టోటల్ 10/10 అన్న సినిమాకి. అయితే కామెడీకి కామెడీ ఉంది, ఎమోషనల్ ఎలిమెంట్కి ఎమోషనల్ ఎలిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఆయన అంటే మేబీ డైరెక్షన్ ఆయన చేయలేదు అనుకుంటా, ఆయన సూపర్వైజ్ చేశారు అంతేగాని అంతా బాగుంది, అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇంకా ప్రొఫెషనల్ డైరెక్షన్ లాగానే ఉంది, కొత్త వాళ్ళు చేశారు అన్నట్టు లేదు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లాగే ఉంది సినిమా. కామెడీ అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా సినిమా గురించి చెప్పాలి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకెవ్వరు లేరు సినిమాలో, ఆయన మాత్రమే. ఆయనకి ఆయన వాయిస్ పోతుంది అన్నమాట, ఆయన మంచి పొజిషన్లో రేడియో జాకీగా ఉన్నప్పుడు ఆయన వాయిస్ పోతుంది. సో ఆయన ఫస్ట్ హాఫ్ తర్వాత ఒక బావిలో పడిపోతాడు, సో అక్కడి నుంచి ఆయన సర్వైవ్ అయ్యి వాళ్ళ అబ్బాయి కోసం ఎట్లా బయటకు వస్తాడు అనేది స్టోరీ. చాలా బాగుంది, థ్యాంక్ యూ. గాలి సంపత్లు బాగుంది సినిమా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం విలన్గా యాక్ట్ చేశాను అందులో. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క యాక్టింగ్ మీ అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఓరియంటెడ్గా శివరాత్రి రోజు చాలా అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంది. మైమ్ పార్ట్ బాగుంది, అండ్ ఇట్స్ ఎమోషనల్ పార్ట్, తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి ఒక మంచి బాండ్ చాలా బాగుంది. మంచి మాట ఉంది కదా, పెద్ద పెరిగిన తర్వాత మనం మీసాలు వచ్చేసరికి తండ్రి మాటను వినము అనే మాట మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. థ్యాంక్ యూ.